హాయ్ ఎవ్రీవన్ ప్రీవియస్ క్లాస్ లో ఎస్ఆర్ లాచ్ విత్ నాండ్ గేట్ చూసాం సో ఇక్కడ మనం చూడబోయే టాపిక్ వచ్చేసరికి సేమ్ ఎస్ఆర్ ల్యాచ్ విత్ నార్ గేట్ సో ఇందాక ప్రీవియస్ గా చూసిన నాండ్ వచ్చేసరికి యాక్టివ్ లో లాచ్ మనం చూడడం జరిగింది సో దిస్ నార్ గేట్ రిప్రజెంట్స్ యాక్టివ్ హై లాచ్ సో దిస్ ఈస్ యాక్టివ్ హై లాచ్ ఓకే సో నార్ గేట్ లో మనం యూజ్ చేయాలి అంటే ఇక్కడ మనం టూ నార్గెట్స్ తీసుకున్నాం దిస్ ఫస్ట్ నార్గేట్ రిప్రజెంట్స్ ఎస్ అండ్ దిస్ నార్గేట్ రిప్రజెంట్స్ ఆర్ ఎస్ అనేది సెట్ని రిప్రజెంట్ చేస్తే ఆర్ అనేది రీసెట్ని రిప్రజెంట్ చేస్తుంది సో ఇక్కడ ఎస్ నుంచి వచ్చిన అవుట్పుట్ మనం క్యూ అండ్ ఆర్ నుంచి వచ్చిన అవుట్పుట్ క్యూ నాట్ కింద తీసుకున్నాం బట్ ఇక్కడ ఎస్ఆర్ లాచ్ విత్ నార్గేట్లో ఏం చేస్తాము అంటే ఆర్ నుంచి వచ్చిన అవుట్పుట్ క్యూ కింద ఎస్ నుంచి వచ్చిన అవుట్పుట్ క్యూ నాట్ కింద తీసుకుంటాం సో అదొక్క పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి ఎస్ఆర్ లో నార్మల్ విత్ నాండ్ గేట్కి వచ్చేసరికి మనం నార్మల్గా క్యూ అండ్ క్యూ నాట్ కింద తీసుకుంటాం సో సేమ్ మనం ఎక్కడ నాండ్ గేట్ లో అయితే ఎలా అయితే జీరో 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 వన్ వన్ జీరో వన్ వన్ ఇన్పుట్స్ ని ప్రాసెస్ చేసుకున్నామో ఇక్కడ కూడా సేమ్ అవే ఇన్పుట్స్ తీసుకుంటాం సో ఫస్ట్ యాక్చువల్గా మనకి నార్గేట్ కి సంబంధించి నార్మల్ ప్రాసెసింగ్ వాల్యూస్ జీరో 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 వన్ వన్ జీరో వన్ వన్ సో జీరో 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 వన్ వన్ జీరో వన్ వన్ కి మనకి ఎక్కడైతే వన్ అనేది జీరో అండ్ వన్ వన్ జీరో వన్ వన్ ఎక్కడైతే వన్ కాంబినేషన్ వస్తుందో దట్ రిప్రజెంట్స్ జీరో అంటే దీని నుంచి వచ్చిన అవుట్పుట్ అనేది మనకి ఏమొస్తుంది జీరో సో ఎట్లీస్ట్ వన్ అనేది లేకుండా ఉన్న వాల్యూ ఏదైతే ఉందో దట్ రిప్రజెంట్స్ వన్ అంటే జీరో జీరో నుంచి వచ్చే అవుట్పుట్ ఈస్ వన్ అండ్ రిమైనింగ్ ఎక్కడైతే వన్ అనేది అట్లీస్ట్ వన్ ఇన్పుట్ కింద మనం తీసుకుంటామో దాని వాల్యూ వచ్చేసరికి జీరో సేమ్ ఇప్పుడు లాస్ట్ గేట్ లో ఎలా అయితే చేస్తామో అలానే ఇక్కడ ని ప్రాసెస్ చేద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జీరో 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 ఇన్పుట్గా తీసుకున్నప్పుడు మనకు వచ్చే వాల్యూస్ ఏంటనే చూద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ నుంచి మనం జీరోను పంపిద్దాం అండ్ ఆర్ నుంచి జీరో అని పంపిద్దాం సో ఎస్ నుంచి జీరో అని పంపిస్తూ ఆర్ నుంచి జీరోను పంపిస్తున్నప్పుడు మనకి నార్గేట్లో ఉన్న రూల్స్ ప్రకారం బోత్ అట్లీస్ట్ వన్ వాల్యూ అనేది వన్ ఉంది అంటే దట్ రిప్రజెంట్స్ ఇక్కడ మనకి వాల్యూ అనేది జీరో వస్తున్నట్టు అర్థం సో ఇక్కడ నేనేంటి బోత్ వాల్యూస్ జీరో బోత్ వాల్యూస్ జీరో అంటే మనకి ఇక్కడ సెకండ్ ఇన్పుట్ అనేది మనం థింక్ చేయాలి సో సెకండ్ ఇన్పుట్ థింక్ చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ వన్ అనేది వన్ అనేది గెట్ చేసుకోలేము జీరో అనేది గెట్ చేసుకోలేము సో ఫస్ట్ ఇక్కడ నుంచి తీసుకున్న వాల్యూ వచ్చేసరికి క్యూ అండ్ ఇక్కడ నుంచి వచ్చిన అవుట్పుట్ వచ్చేసరికి బార్ సో దట్ ఈస్ క్యూ నాట్ ఓకే సో ఫస్ట్ ఈ క్యూని ఇక్కడికి పాస్ చేస్తున్నాం అండ్ ఈ క్యూ నాట్ని ఇక్కడికి పాస్ చేస్తున్నాం సో దట్ ఈజ్ రిప్రజెంట్స్ ఫస్ట్ దీన్ని మనం చూద్దాం జీరో ప్లస్ క్యూ ద టోటల్ నార్ గేట్ నార్ గేట్ కాబట్టి మనం దాన్ని నాట్ కింద తీసుకుంటాం దట్ ఈస్ జీరో నాట్ డాట్ క్యూ నాట్ అంటే దాని యొక్క టోటల్ అవుట్పుట్ వచ్చేసరికి క్యూ నాట్ నెక్స్ట్ దీన్ని రిప్రజెంట్ చేసేది జీరో ప్లస్ క్యూ నాట్ హోల్ నాట్ దట్ ఈస్ జీరో నాట్ డాట్ క్యూ నాట్ నాట్ దట్ ఈజ్ వన్ నెక్స్ట్ ఇట్ రిప్రజెంట్స్ క్యూ సో అంటే క్యూ అంటే మనకి ఇక్కడ వచ్చిన అవుట్పుట్ కూడా సేమ్ యాజ్ క్యూ అంటే సేమ్ అవుట్పుట్స్ వస్తున్నాయి కాబట్టి మనకి ఇక్కడ నో చేంజ్ అనేది మనం రిప్రజెంట్ చేస్తాం సో దట్ ఈస్ ఈ హియర్ నో చేంజ్ నెక్స్ట్ జీరో వన్ జీరో వన్ అంటే ఫస్ట్ ఎస్ రిప్రజెంట్స్ జీరో అండ్ ఆర్ రిప్రజెంట్స్ వన్ సో మనకి ఇక్కడ అట్లీస్ట్ వన్ వాల్యూ వన్ ఇన్పుట్ కింద వన్ తీసుకున్నాము అంటే దట్ రిప్రజెంట్స్ జీరో కాబట్టి ఇక్కడ వన్ అనేది పాస్ చేస్తున్నాం కాబట్టి ఈ ఇన్పుట్ ఏ తీసుకున్నా కూడా మనకి ఈ వన్ నుంచి వచ్చే అవుట్పుట్ అనేది ఏమవుతుంది జీరో అవుతుంది సో హియర్ జీరో అంటే క్యూకి జీరో అయినప్పుడు క్యూ నాట్కి కి దట్ వాల్యూ ఈజ్ రిప్రజెంట్స్ వన్ సో హియర్ మనకి కావాల్సిన వాల్యూ కూడా క్యూ కాబట్టి క్యూకి జీరో తీసుకుంటున్నాం సో హియర్ మనకి ఇక్కడ వచ్చే క్యూ వాల్యూ కూడా ఎస్ఆర్ విత్ నార్గెట్లో జీరో అండ్ వన్ కాంబినేషన్లో ద ఆన్సర్ ఈజ్ జీరో వెరీ వెరీ సింపుల్ వాల్యూ ఇన్పుట్స్ మనం ప్రాసెస్ చేయడానికి జీరో వన్ వన్ జీరో నెక్స్ట్ వన్ జీరో ఇప్పుడు సేమ్ ఇక్కడ ఏదైతే ప్రాసెస్ చేసామో అదే ప్రాసెసింగ్ వన్ ఇక్కడ వచ్చింది సో మనకి నార్గేట్ ప్రకారం వన్ తీసుకున్నాము అంటే దట్ అవుట్పుట్ ఈస్ జీరో సో హియర్ ద అవుట్పుట్ ఈస్ జీరో క్యూ నాట్ జీరో అంటే ఆటోమేటిక్గా క్యూ ఏమవుతుంది వన్ అవుతుంది సో ద అవుట్పుట్ వాల్యూ ఈస్ వన్ నెక్స్ట్ వన్ వన్ అండ్ వన్ అంటే ఇంకా ఎస్ నుంచి వన్ పాస్ చేస్తున్నాము ఆర్ నుంచి కూడా వన్ పాస్ చేస్తున్నాం సో ఎస్ నుంచి వన్ పాస్ చేస్తున్నప్పుడు ఇక్కడ వచ్చే వాల్యూ ఏదైతే ఉందో దట్ ఈస్ అంటే బోత్ కాంబినేషన్స్లో వన్ ఉంది అంటే మనకి అసలు ఎట్లీస్ట్ వన్ ఇన్పుట్ వన్ ఉంటే చాలు కదా అవుట్పుట్ అనేది ఏమవుతుంది జీరో జీరో అవుతుంది బట్ ఇక్కడ క్యూ అనేది జీరో అయినప్పుడు క్యూ నాట్ అనేది జీరో ఎలా అవుతుంది అగెయిన్ ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మనకి ఈ రెండు ఇన్పుట్స్లో వన్ ఇన్పుట్ ఈజ్ వన్ అండ్ వన్ ఇన్పుట్ ఈజ్ వన్ సో ఆల్రెడీ అట్లీస్ట్ వన్ ఇన్పుట్ మనకి వన్ ఉంటే నార్గేట్ రూల్స్ ప్రకారం మనకి జీరో వస్తుంది అంటే బోత్ అవుట్పుట్స్ జీరోస్ సో క్యూ జీరో అయినప్పుడు క్యూ నాట్ ఏమవ్వాలి వన్ అవ్వాలి బట్ మనకి రెండు వాల్యూస్ కూడా జీరో వచ్చినాయి అంటే దట్ వన్ వన్ ఇన్పుట్ హ్యావింగ్ ఇన్ వ్యాలిడ్ రిజల్ట్ సో దిస్ ఈస్ ఎస్ఆర్ లాచ్ విత్ నార్గేట్ high హైలో active high latch అండ్ active లో ల్యాచ్ రెండు కూడా మనం ఎస్ఆర్ ల్యాచ్ కాంబినేషన్లో చూసాం ద నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి ఫ్లాప్ సో ఫ్లిప్ లో కూడా డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి ఎస్ఆర్కి సంబంధించి ఫ్లిప్ ఫ్లాప్ ఎలా వర్క్ చేస్తుంది అనేది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం సో ఎవరైతే ఫస్ట్ ల్యాచ్ అండ్ ఫ్లిప్ ఫ్లాప్ ఇంట్రడక్షన్ చూడలేదో ఫస్ట్ ఆ వీడియో చూసిన తర్వాత మీరు ఇది చూస్తే డిఫరెన్స్ అనేది మీకు అర్థమవుతుంది ద నెక్స్ట్ క్లాస్కి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ